మననే ఏపీపీఎస్ అసలే క్యాలెండర్ జాబ్ క్యాలెండరే పిచ్చి క్యాలెండర్ అనుకుంటే ఆ నోటిఫికేషన్లు కూడా ఇంకా ఇవ్వట్లేదు ప్రభుత్వ ఉత్తర్వులు రాక జాబ్ క్యాలెండర్ మీద స్తబ్దత అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేసుకొచ్చారు ఇకపోతే ఉత్తరాంధ్ర రక్షణకు ఉద్యమం ఇది తెలుగుదేశం పార్టీ డబుల్ ఇదనాలి ప్రభుత్వంపై ఇక పోరాటమే సాగునీటి ప్రాజెక్టులకు అన్యాయం పెండింగ్ పనుల పరిశీలనకు బస్సు యాత్ర చర్చా వేదికలో తెలుగుదేశం పార్టీ నేతలు అంటూ నేను ఉత్తరాంధ్ర రక్షణ చేర్చే వేదిక వాస్తవంగా ఇక్కడ విశాఖ రాజధాని అన్నటువంటి అంశాన్ని పక్కన పెట్టేసినటువంటి అంటే వద్దు అనేది తెలుగుదేశం పార్టీ డిమాండ్ ఆ పాయింట్ని హైలైట్ చేస్తే అక్కడ జనంలోకి వెళ్ళడం సమస్య కాబట్టి ఉత్తరాంధ్ర అభివృద్ధిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది అన్నప్పుకోవడం ఇట్లాగే ఇంతకుముందు ఆంధ్ర తెలంగాణ విషయాల్లో రెచ్చగొట్టుకుని ఫైనల్గా రాష్ట్ర విభజనకి తీసుకొచ్చుకున్నటువంటిది రెండు కళ్ళ సిద్ధాంతం ఇప్పుడు మూడు కళ్ళ సిద్ధాంతం వైపుకొచ్చినటువంటి విధానం ఉత్తరాంధ్ర అభివృద్ధి కొత్తగా చెప్పేది ఇంకోటి అక్కడ సాగునీటి ప్రాజెక్టులు ఈ రెండేళ్లలో పెండింగ్లో పడ్డాయా అంతకుముందు కట్టేశారు రైడ్లు రాష్ట్రంలో సుదీర్ఘ కాలం పాటు అధికారంలో ఉంది ఎవరు ఎందుకని పూర్తి చేయలేకపోయింది గతంలో పూర్తి చేయలేదు అనుకున్నాను మొన్న ఐదేళ్ల పాటు అప్పుడు రాజశేఖర రెడ్డి జలయజ్ఞం పెట్టిన తర్వాతనే ఇవన్నీ లైన్లోకి వచ్చినాయి ఆయన పూర్తి చేయలేదు పోయిన తర్వాత కాంగ్రెస్ చేయలేదు మనకు ఐదేళ్ళు వచ్చిందిగా ఐదేళ్లల్లో చేయలేకపోయిన వాటిని రెండేళ్లల్లో చేయలేదని ఉద్యమం ఇస్తారు అంటే దాన్ని బట్టి ఏంటి అసలు విషయాన్ని డైవర్ట్ చేయడం అనమాట ఇది ఇదొక గేమ్ మళ్ళీ అంటే ఇక్కడే దీనివలన ఏంటంటే మళ్ళీ కొత్త కాన్సెప్ట్ని తెర మీదకి తెచ్చుకోవడం తప్పించి అసలు విషయాన్ని పక్కన పెట్టేసి డైవర్షనల్ ట్యాక్టీస్ అనేది కనబడతా ఉంది ఇక